వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. రోజు 2,000 పొట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఆరు రోజులు 12,000 పొట్టాలు ఆహార పొట్టాలు పట్టుకెళ్ళారు. 12,672,000 నాకు రావాల్సి ఉందండి. ఎన్నిసార్లు డిఆర్ఓ దొరికి, ఆర్డీఓ దొరికి, ఎంఆర్ఓ దొరికి, అందరికీ అలా తిరిగి ఇచ్చిపెట్టుకుని ఇంకా అనవరంలో స్పందన కార్యక్రమంలో జేసీ గారు వస్తారు, కలెక్టర్ గారు వస్తారంటే ఇక్కడ అడగడం జరిగింది. జేసీ గారిని అడిగాను, జేసీ గారిని అడిగి ఆ సుల్తాన్ అన్నారా సుల్తారో చూడడం మాకు తెలియదు, మాకు 7,00,000 బిల్లు రావాలండి, ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పాను. సాయంత్రం ఇలా బాధపడుతున్నాను, సాయంత్రం చచ్చిపోతాను, అసలు సమస్యలు ఎప్పుడు 7,00,000 ఉన్నాను, 4,00,000 కొట్టే ఎవరండి, ఎవరు చూస్తారు మీకు హామీ ఇచ్చినట్టు ప్రకారం జరుగుతుంది, హామీ మీరే ఇస్తారా చెప్పండి సార్, అనుకుంటా సార్, అందిస్తారా మీరు అందరా, నేను చచ్చిపోయిన ఎవరు ఉంటారు, ఆకటి చచ్చిపోయారండి, ఈ డబ్బులు బాకీ ఉంటుంది చచ్చిపోయారండి, ఆ ఇంక నేను ఉన్నాను ఇంకా అడగండి సార్, అడగండి మా రెస్టారెంట్ భవ్యశ్రీ రెస్టారెంట్ నుంచి 2020 వరద నిమిత్తం వీఆర్ఓ రాజుగారు, వీఆర్ఓ రమేష్ గారు, వీఆర్ఓ పయ్యాద్ గారు పేరు నాకు తెలియదండి, ఆయన కూడా వచ్చారు. ఆయన వచ్చి ఇలాగా భోజన పనులు చేయాలమ్మా అంటే మేము చేయమండి, మా చిన్నవాళ్ళు అండి, ఇంతకుముందు రావాల్సింది కూడా రావాలి, రాలేదని చాలామంది చెప్పారు, మమ్మల్ని చేయొద్దని చెప్పారు, మేము చేయమండి అని చెప్తే అటువంటిది ఏముంటుందమ్మా చెప్పిన వాళ్ళు ఎవరో మేము కంప్లైంట్ చేస్తామని కూడా చెప్పారు. మా అధికారులకు కూడా మీరు ఇవ్వకపోతే మీ మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పారండి. అప్పుడు ఆ ఊపులోని మేము ఎందుకంటే చిన్నవాళ్ళం కదండి, సరే మీకు చేసిస్తామని తక్కువ చేస్తాం, ఎక్కువ చేయలేము, మా ఏ రోజులు ఆ రోజు చేస్తాం చేస్తామని అన్నారు. ఫస్ట్ కొన్న చేసినప్పుడు మాత్రం డబ్బులు ఇచ్చారని కొంచెం అమౌంట్ ఇచ్చారు, తర్వాత నుంచి మళ్ళీ ఎక్కువగా 1,000 పార్సెల్లు 2,000 పార్సెల్లు ఇవన్నీ పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత అయిపోయిందంటే బాధ్యతలు వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ అమౌంట్ బిల్ చేసి పట్టుకెళ్తానండి, ఒక 4 రోజులు ఆగమన్నారండి. అదేంటంటే మీరు అన్ని క్యాష్ చేస్తానో మేము ఉండే కిరణ పెట్టి సరిపెట్టాలి, కూలీలు సరిపెట్టాలి, కానీ కూరగాయలు కూడా మేము బిల్ సరిపెట్టలేకపోయామండి, ఎందుకంటే మన దగ్గర ఏమైనా ఉంటే మేము రెస్టారెంట్లు పెట్టుకోమండి, ఏమి లేక రెస్టారెంట్లు పెట్టుకుంటున్నాం, కానీ మా డబ్బే ప్రభుత్వం డబ్బిస్తుంటే ప్రభుత్వం దగ్గర ప్రజలకు అధికారం ఉండదని మేము గట్టిగా అడగలేకపోతుంది ఎవరైనా. దానికోసం మేము ప్రభుత్వానికి చాలాసార్లు కంప్లైంట్ చేసామండి, అమౌంట్ చాలాసార్లు కంప్లైంట్ చేసామండి, 2,97,000 వస్తుంది మా దగ్గరికి అమౌంట్ ఫుల్గా. మేము 10 రోజులు కాలం మొన్న కలెక్టర్ గారు జగన్ గారు వచ్చినప్పుడు కంప్లైంట్ పెట్టామండి, ఆ కంప్లైంట్ కూడా మాకు రెస్పాన్స్ ఏమీ లేదు. ఇప్పుడు కలెక్టర్ లాస్ట్ కంప్లైంట్ కంప్లైంట్లు పెడతామో సార్ బిల్లులు ఆధార్ కార్డులకి వీటికి అయిపోతుందండి అమౌంట్, ఓన్లీ బిల్లు చాలాసార్లు పెట్టామండి మేము, ఎప్పుడు చెప్పినా ఏ కంప్లైంట్ తీసుకున్నారు కానీ 2 రోజులు అవుతుంది 3 రోజులు అవుతుందని ప్రభుత్వం దగ్గర నుంచి మాకు మాత్రం అమౌంట్ ఏమీ రావట్లేదండి. ఇంకా మీకు కిరణాబడ్డి కాడ బయట నుంచి అంటగా అప్పు తెచ్చుకుని వడ్డీకి ఈ కిరణబడ్డి బాకీ తెచ్చిందండి 1,62,300, ఆ దాని ఇంకా వడ్డీ కట్టుకున్నానండి నేను, ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి నేను కిరణాబడ్డీకి వడ్డీ కడుతున్నానండి, నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి, నా బిల్లు నాకు ఇప్పించాలని కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను.